मत्कर्म कृन्मत् परमो मद्भक्त संग वर्जितः निर्वैर सर्वभूतेषु यः स मां येति पांडव पांडवा పాండవా నేనే పరమగతియని నమ్మి సమస్త కర్మలను భక్తిశ్రద్ధలతో నాకే అర్పించి సంగరహితుడై సమస్త ప్రాణుల యందు సమదృష్టి కల భక్తుడే నన్ను పొందును. శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః. అనుపమానం మన తగ్గ స్థాయిలో ఏళ్ల తరబడి సాగిన ఈ సంపూర్ణ గీతా గాన యజ్ఞం అనేది దిగ్విజయంగా నిర్వహించి గంగాధర శాస్త్రి గారు తన జన్మనికి ధన్యతను సంపాదించుకున్నారు. ఈ మహత్కార్యం ద్వారా ఆయన మాతృణాన్ని, పితృణాన్ని, ఆచార్య రుణాన్ని, సంఘరుణాన్ని, ఋషి రుణాన్ని సంపూర్ణంగా తీర్చుకుని మనమందరం ఆయన శాశ్వతంగా రుణపడేటట్లు చేసుకున్నారు. ఈ మహత్కార్యం ద్వారా ఆయన తెలుగు జాతికి, తద్వారా భారతీయ సనాతన ధర్మానికి, తద్వారా యావత్ మానవాళికి కూడా అపారమైన సేవ చేశారు. ఇది ఒక మనిషి ఇలా సాధించగలగటం అన్నది కేవలం దైవ సంకల్పం తప్ప మరొకటి కాదు. ఆయన కృషి ఒక బీజ మాత్రంగా ప్రారంభమై మహావటవృక్షంగా విస్తరలటం వెనకాల ఆశ్చర్యజనకమైనటువంటి నేపథ్యం చాలా ఉంది. అది తెలుసుకోవాలి. ముఖ్యంగా కంఠసాల వారు ఇంటింటా భగవద్గీత వినిపించాలి అని సంకల్పించటం, వారు కొన్ని ఎంచుకుంటే పరిపూర్ణంగా గీతని గానం చేయాలన్న సంకల్పాన్ని గంగాధర శాస్త్రి గారు పూర్తి చేయటం ఒకసారి తలుచుకుంటే ఇద్దరి జన్మ కూడా కృష్ణా జిల్లాలో జరిగింది. భూమి మీద స్వర్గం భారతదేశంలో ఆంధ్రదేశంలోనూ ఉంది. దివిసీమ స్వర్గంలో భూమి, దివిసీమలో అవనిగడ్డ, అక్కడ పుట్టారాయన గంగాధర శాస్త్రి గారు. వీటన్నిటి వెనకాల ఉన్నటువంటి అర్థాలని, సాంకేతికతను అర్థం చేసుకుంటే ఇది యథాలాపంగా జరిగింది కాదు, ఒకనొక మహాదైవ సంకల్పం దీని వెనకాల ఉన్నది అని మనకి స్ఫురించకపోదు. మహాద్భుతాలన్నీ వాటంతటవి మనం ఊహక అందకుండా ఆవిష్కరించబడతాయి. ఈ గీతా గాన యజ్ఞం అనేది అటువంటి మహాద్భుతాల్లో ఒక మహాద్భుతం. ఆ కృష్ణ జలాలు, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు జగదాచార్యుడు ఆయన నోటి వెంట వచ్చినటువంటి ఆ కృష్ణ గాన స్రోతస్సుని ఈ విధంగా వీరి గళంలో నుంచి మనందరి శ్రవణేంద్రియాల్లోకి కాక హృదయాలలోకి, ఆత్మలోకి సరించి ప్రసరించి ప్రవహించి మనల్ని పునీతులు చేయటమే కాకుండా మన జీవన సంవిధానాన్ని పరిపూర్ణంగా సక్రమంగా మార్చి పరమార్థం వైపు మనల్ని నడిపించటమే కాకుండా ముందరు తరాలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నమ్ముతూ ఆశిస్తూ వయసులో చిన్నవారైన గంగాధర శాస్త్రి గారికి, నా తమ్ముడైనప్పటికీ కూడా ఈ మహత్కార్యానికి భగవంతుడు ఆయన్ని ఎంచుకున్నందుకు, భగవంతుడికి ఆయన చేత ఎంపిక కాబడినందుకు గంగాధర శాస్త్రి గారికి, వారికి ఈ దివ్యమైన ధన్యమైన జన్మనిచ్చిన వారి తల్లిదండ్రులకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను.